విషయాలను కూడా మీరు ఏమైనా గమనిస్తున్నారా? ఇప్పుడు మొన్న ఈ మధ్య తాజాగా అచ్చెన్నాయుడు గారు ఈ రివ్యూ చేస్తున్నారు పాదయాత్రకి సంబంధించి, దాన్ని కూడా అధికార పార్టీ వాళ్ళు లేకపోతే దాన్ని కూడా అస్త్రంగా వాడి మిమ్మల్ని అల్లరిపెట్టే ప్రయత్నం చేశారు కదా, ఎలా లీక్ అవుతున్నాయి ఇవన్నీ, వీటిపై ఏమైనా దృష్టి సారించారా, మీలో మీ విషయాలే బయటికి ఎలా వెళ్తున్నాయి? చంద్రిక గారు చాలా వ్యాలిడ్ పాయింట్, చాలా గుడ్ పాయింట్. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు జీడీ నెల్లూరులోకి పాదయాత్ర ప్రవేశిస్తుంటే ఒక రోజు ముందు ఆ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఒక 30 నుంచి 40 మంది ముఖ్య నాయకులు తోటి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. 1-to-1 ఫోన్ మాట్లాడినటువంటి ఫోన్ కాదు, అది టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు ముఖ్య నాయకులు ఒక 30 మంది. జనరల్ కూడా ఇప్పుడు మేడం నా ఫోన్లో కూడా నేను వాయిస్ రికార్డర్ పెట్టుకున్నా, అంటే ఈ ప్రభుత్వంలో వాయిస్ రికార్డర్ కూడా మ్యాండేటరీ అయిపోయింది. అంటే ఎప్పుడు ఎవడు ఫోన్ చేసి, నేను నిన్న వల్లభనే అంశమే ప్రెస్ మీట్ పెట్టా, మొన్న కొడాల నాని మీద పెట్టా, దానికి ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద పెట్టా, రోజుకు ఒక 100 కాల్స్ థ్రెటనింగ్ కాల్స్ వస్తా ఉన్నాయి. వచ్చినప్పుడు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని చెప్పినప్పుడు ఏంటో ఎవిడెన్స్ అని అడుగుతున్నారు. కాబట్టి కొంత జాగ్రత్త కోసం కూడా కాల్ రికార్డర్ ఆప్షన్ వాడుకుంటున్నాం. ఓకే, కొంతమంది దాంట్లో ఎవరైనా సరే తప్పుడు సమాచారంతో లేకపోతే ప్రభుత్వం ఫోన్లు కూడా ట్రాప్ చేస్తుంది, ఫోన్లు కూడా హ్యాక్ చేస్తుంది కొంతమందివి, దాదాపు 150 మంది రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ ఇంపార్టెంట్ లీడర్స్ ఫోన్లు సిఐడి వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది. అది వేరే విషయం. కానీ మన జీడు నెల్లూరు సంఘటన గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మేడం. అది గ్రూప్ ఆఫ్ టెలికాన్ఫరెన్స్, ఇంపార్టెంట్ ముఖ్య నాయకులు ఉన్నారు. దాంట్లో అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారంటే, జాగ్రత్తగా చూసుకోండి, చిత్తూరు కంటే ఇంకా బ్రహ్మాండంగా జరగాలి, చిత్తూరు కంటే ఇంకా బ్రహ్మాండంగా జరగాలి అని అన్నప్పుడు ఇన్ఛార్జి గారు ఏం చెప్పారంటే, సార్ ప్రతి గ్రామానికి కూడా మేము వెహికల్స్ అరేంజ్ చేసాం, ఫుడ్కు సంబంధించినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేసుకున్నాం, మాకు ఇబ్బంది లేదు, కావాల్సినటువంటి వెహికల్స్ కూడా మేము మనీ ఇచ్చాము అని చెప్పారు మేడం. ట్రావెల్స్ వెహికల్స్ మాట్లాడినప్పుడు ఎవరైనా సరే మనీ ఇవ్వకుండా ట్రావెల్స్ వాళ్ళు రారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా ఓదార్పు యాత్ర చేసినా, అంటే నాదల బ్రహ్మ గారు నేను ఇది ఒక్కటి అనటం లేదు, మిమ్మల్ని మీరు సమీక్షించుకుంటున్నారు. గతంలో జూమ్ మీటింగ్ ఆయన విద్యార్థులతో నిర్వహిస్తున్నారు, అప్పుడు కూడా చొరబడ్డారు, అలాంటి ఇన్సిడెంట్స్ అయినాయి. అంటే ఎట్లా ఎట్లా టెక్నాలజీని ఉపయోగించుకుని అల్లరి పెట్టాలన్నది పాయింట్. గతంలో చంద్రబాబు గారు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు, యనమల గారు వీళ్ళందరూ మీటింగులు చేసుకుంటున్నా కూడా చొరబడి బయటకు అవన్నీ లీక్లైనాయి. అంటే నేను అనేది అనుక్షణం మిమ్మల్ని వేటాడి ఇలా అవుతున్నప్పుడు, ఇవన్నీ కూడా ఇలా జరిగి అల్లరి పెట్టి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇవి జాగ్రత్తలు తీసుకుని సమీక్షించుకోవట్లేదా? చంద్రిక గారు ఖచ్చితంగా ఇది అధికార దుర్వినియోగం, మాకు పూర్తి సమాచారం ఉంది, మా పార్టీ లో ఇంపార్టెంట్ ముఖ్య నాయకులు అందరి టెలిఫోన్స్ ట్రాప్ చేయబడ్డాయి, అన్ని కూడా హ్యాక్ చేయబడ్డాయి, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు వాటన్నిటిని కూడా కొంతమంది పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది రికార్డ్ చేసి వాటిని కావాలని చెప్పేసి బయటకు లీక్ చేస్తున్నారు. కానీ వాళ్ళు లీక్ చేసినప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు, మేము సంఘ విద్రోహ చర్యలు ఏవి కూడా చేయట్లేదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఎవరు ఏం చేసినా కూడా ఏ మీటింగ్ ఉన్నా కూడా కార్యకర్తలకి గ్రామాల నుంచి టౌన్కు రావాలంటే, సభలకి సమావేశాలకు రావాలంటే మినిమం ట్రాన్స్పోర్ట్ ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఏర్పాటు చేస్తుంది. దాంట్లో తప్పుగా మాట్లాడినట్టు ఏదో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి అబాస్ పాలయ్యారు. లోకేష్ బాబు గారు ఈ రోజుకి 26 రోజులు పూర్తి చేసుకొని 344 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. కాబట్టి ప్రజల్లో లోకేష్ బాబు గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి చంద్రిక గారు మరొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పదలుచుకున్నా. లోకేష్ బాబు గారికి రోజుకి 30 నుంచి 40 సమస్యలు వస్తూ ఉన్నాయి, సమస్యలు ప్రజలు చెప్తా ఉన్నారు. చెప్పినటువంటి ప్రతి సమస్యను కూడా ఇవ్వగలం జనవాణి పేరుతోటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తా ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యలు 26 లేఖలు రాశారు. 26 లేఖలు రాస్తే ఈ రోజు కూడా ప్రభుత్వం వైపు నుంచి, ఇదిగోయా ఈ సమస్యను మేము పరిశీలించాము, ఇది తప్పు లేదా ఇది ఒప్పు, ఇది పరిష్కారం చూపించాము అని చెప్పేసి రిప్లై లేఖ రాలేదు. లోకేష్ బాబు గారు దృష్టికి వస్తున్న ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఇమీడియట్ గా తీసుకెళ్తున్నాడు. వాటికి సమాధానం చెప్పకుండా వంశీయనో లేకపోతే నానినో దాడిచేటి రాజానో తీసుకొని వచ్చి యువగాలం పైన వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. సమస్యను దృష్టికి తీసుకొచ్చినప్పుడు తిరిగి సమాధానం చెప్పడం, సమస్య పరిష్కారానికి చొరవ చూపితే ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రతిపక్ష పార్టీల యొక్క జూమ్ కాల్స్ లో జాయిన్ అయిపోయి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద లోకేష్ బాబు గారు ఆ రోజున 10th క్లాస్ విద్యార్థులకి టైం టేబుల్ మార్చమంటే మార్చకపోతుంటే ఆ రోజున వారి తల్లిదండ్రులకి వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓపెన్ జూమ్ లింక్ ఇస్తే దానిలోకి చొరబడ్డారు వంశీ నాని. సరే చొరబడ్డ వాళ్ళు లోకేష్ బాబు గారిని ఒక ప్రశ్న అడిగారా, లేదంటే లోకేష్ బాబు గారు ఆన్సర్ చేసేవరకు ఉన్నారా అంటే
మరలా కూడా పారిపోయారు. ఇదంతా ఏంటంటే మమ్మల్ని డైవర్ట్ చేయడానికి, మా యొక్క సహనాన్ని పరీక్షించడానికి చేస్తా ఉన్నారు. లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, స్టాన్ఫోర్డ్ ఆలోచనలు నేర్చుకున్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి లాగా సహనాన్ని కోల్పోయి ఇళ్లలో వాళ్ళని మహిళలను కూడా చూడకుండా తిట్టుటాలు, అలాంటి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా తిరిగి అటువంటి జరగవు, వాళ్ళు ప్రజల్లో పలసబడతారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము కోర్టు నుంచి చివాట్లు తినక ముందే జీవో నెంబర్ 1ని రద్దు చేసుకొని ఆ రోజున రాజశేఖర రెడ్డి ఏ విధంగా పాదయాత్రకు ప్రభుత్వం సహకరించిందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలకు కానీ లేకపోతే పదే పాదయాత్రలకు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో పెద్ద మనసు చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి జీవో నెంబర్ 1ని ప్రభుత్వమే రద్దు చేసుకుంటే, ఏదైతే సిఆర్డీఏ బిల్లు కోర్టులో రద్దు చేసుకుందో ఆ విధంగా రద్దు చేసుకుంటే ప్రభుత్వానికి కొద్దిగా కాకపోతే కొద్దిగా సరే పరువు మిగులుతుంది. కోర్టు రక్షణలు వేసిన తర్వాత ఖచ్చితంగా వేస్తుంది, వాళ్ళ జీవోని వెనక్కి తీసుకోవాల్సిందే.